రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడుతున్నాయి. ఇక అటు ఎన్నికలు ఇటు ఐపీఎల్ క్రికెట్ ఎఫెక్ట్తో కూడా జనాలు థియేటర్ల వద్దకు రాకుండా పోతుంది. ఇక ఈ నేపథ్యంలో అటు థియేటర్ యాజమానులు కూడా రెంట్లకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైఖరి కనిపిస్తోంది. ఇక ఈ నేపథ్యంలో థియేటర్ల మెయింటెనెన్స్కు కూడా ఇబ్బందిగా మారుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే తెలంగాణలో 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కూడా మూతపడుతున్నాయి. ఇక ఇదే నేపథ్యంలో సింగిల్ స్క్రీన్లు మూతపడటంతో కూడా యాజమానులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సినిమా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్. భాగ్యశ్రీ, తెలంగాణలో శుక్రవారం నుంచి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్ ని బంద్ చేయాలనేసి తెలంగాణ థియేటర్ సంఘం నిర్ణయించుకుంది. అందుకు కారణం ఏమంటే సినిమాలకు అదే సినిమా థియేటర్స్ కు జనాలు రావడం లేదు. మరీ ముఖ్యంగా మల్టీప్లెక్స్ ల కంటే ఏదో రకంగా వాళ్ళకి ఆదాయం జనరేట్ అవుతుంది, జనాలు వస్తున్నారు. కానీ సింగిల్ స్క్రీన్స్ కంటే స్టార్ హీరో సినిమాలు ఉన్నప్పుడు మాత్రమే ఆడియన్స్ వస్తున్నారు, అంటే ఫ్యాన్స్ వస్తుంటారు. కాబట్టి ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కావడం లేదు, కాబట్టి జనాలు రావడం లేదు. జనాలు రాకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ మెయింటెనెన్స్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఆ కరెంట్ ఛార్జీలు కానీ ఇంకా ఇతరత్ర ఖర్చులు వాళ్ళకి పెరిగిపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే, ఈ మోరోవర్ మరోవైపు వచ్చి ఐపీఎల్ రన్ అవుతుంది. ఈ ఐపీఎల్ వల్ల కూడా ఏమవుతుందంటే థియేటర్స్కి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. కాబట్టి ఈ 2 వారాలు దాదాపు 10 రోజులు ఈ శుక్రవారం నుంచి 10 రోజులు అంటే దాదాపు 2 వారాల పాటు సినిమా థియేటర్స్ ను బంద్ చేయాలని థియేటర్ సంఘం నిర్ణయించుకుంది. తర్వాత ఏమనేది త్వరలోనే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి దాని మీద ఒక అనౌన్స్మెంట్ అనేది వస్తుందనేసి సమాచారం. రైట్, థ్యాంక్ యూ మోహన్.